ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిసరతే వాని జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। అద్దము స్వప్నంలోకి వస్తే ఏమిటి అని చాలామంది అడగడం జరిగింది। అయితే అద్దము స్వప్నంలోకి వచ్చినప్పుడు జరిగే ఫలితాలు ఏమిటి, అసలు అద్దాన్ని ఏ రకంగా చూడమని చెప్పారు స్వప్న శాస్త్రంలో, అంటే అద్దం మీకు ఎలా వచ్చింది, దానికి ఏదైనా కొంతమందికి నేను నా ఎక్స్పీరియన్స్లో అద్దం కనుక నీట్గా ఉందనుకోండి, మంచి అద్దం చాలా మంచి పెద్ద అద్దం వచ్చిందండి అన్నప్పుడు మీరు ఉన్న ప్రదేశం మారడం ద్వారా మంచి జరగబోతుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా అద్దంలో మనం చూసుకుంటున్నాం, అద్దంలో చూసుకున్నప్పుడు మనం వికారంగా కనిపిస్తున్నాం అద్దంలో, అలాంటప్పుడు దాని అర్థం ఏమిటంటే మీకు కొన్ని మార్పులు చేయడం వల్ల ఇబ్బంది కలగబోతుంది అని అర్థం అన్నమాట। అంటే చంద్రుడు మార్పుకు కారకుడు, అద్దం ప్రతిబింబం చూపిస్తుంది మనల్ని, చంద్రుడు ప్రతిబింబానికి కారకుడు, కాబట్టి అలా ఏదైనా ఇబ్బందికరంగా వచ్చిందండి అద్దంలో నేను చూసుకుంటుంటే, ఏదో నేను భయపడేలా కనబడింది నాకు స్వప్నము అన్నప్పుడు మీరు ముఖ్యంగా బియ్యము కానీ నీటిని కానీ దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి అద్దం స్వప్నంలోకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా। అలాగే ఒక్కొక్కసారి కొంతమందికి అద్దం పగిలిపోయినట్టుగా వస్తుంది, అలాంటప్పుడు ఏంటంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, మదర్ యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి దాని యొక్క సిగ్నిఫికేషన్, దాని యొక్క ఇది। అలాగే మరొక విషయం ఏంటంటే అద్దము కొత్త అద్దం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నట్టుగా మంచి ఫలితం, ఇంట్లో అసలు అద్దం కనిపించటం లేదు, ఎక్కడ పోయింది అర్థం కావట్లేదు అన్నట్టుగా స్వప్నంలో వచ్చిందని నేను విన్నాను చాలామంది। అప్పుడు ఏంటంటే మీరు ఏదైతే మార్పు కోసం కోరుకుంటారో ఆ మార్పు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, బాగా అర్థం చేసుకోండి, ఎటు మార్పు కావాలనుకుంటున్నారు కానీ ఏ మార్పు కావాలని అర్థం కావట్లేదు అని దాని అర్థం అనమాట, అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నారని। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి అద్దంలో చూస్తూ మరలా అందులో ఒక ప్రతిబింబం కనబడిందండి, నేను కాకుండా ఇంకో ప్రతిబింబం కనబడింది అంటూ ఉంటారు, అదే సినిమాల్లో చూపించినట్టుగా, లేకపోతే ఏదో అద్దంలో నాకు అద్దం కనబడిందండి అక్కడ దేవతామూర్తి కనబడింది అంటూ ఉంటారు। అంటే అర్థం ఏమిటంటే మీరు మీ మార్పుకి దైవ అనుగ్రహం తోడైందని అర్థం అన్నమాట, అంటే దైవానుగ్రహంతో ఒక మార్పు జరగనుంది, ఆ మార్పు మీ జీవితాన్ని అద్భుతమైనటువంటి వైపు తీసుకెళ్లనుంది, ఈ రకంగా అర్థం చేసుకోవాలి। అయితే ఈ అద్దం విషయంలో మీరు ఉదయం పూట ఏదైనా అద్దం గురించి మాట్లాడుకున్నా, అద్దాలను ఎక్కువగా చూసినా, ఊహించుకున్నా అది మరలా స్వప్నంలోకి వస్తే అది చెడు సంబంధంగా వచ్చినటువంటి స్వప్నమైనా మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మనకి స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది మీరు దాని గురించి మాట్లాడుకున్నారు, అనుభవించారు, అనుమానించారు, ఆలోచించారు, అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోవద్దు, ఇవేమీ చేయకుండా మీరు దాని గురించి ఆలోచన లేకుండా వచ్చిన స్వప్నమే స్వప్న శాస్త్రపరంగా పనిచేస్తుంది అని బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో ఉంది ఇది। అలాగే సమయాలు కూడా, రాత్రి సమయంలో వచ్చిందా, ఉదయం సమయంలో వచ్చిందా, తెల్లవారుజామున వచ్చిందా, మిట్ట మధ్యాహ్నం వచ్చిన స్వప్నం అసలు తీసుకోవద్దని చెప్తుంది శాస్త్రం। ఆ రకంగా మీకు మంచి స్వప్నం వస్తే కనుక మీరు నిద్రలేచి నిద్రపోకుండా మరలా దేవతారాధనతో గడిపేసేయండి,